नमस्ते डीएन फाइव न्यूज की स्वागत मुंदुगा मुख्यांशालु चीराल एमजीसी मार्केट एदुरुगा उम्मडी आंध्रप्रदेश माजी मुख्यमंत्री कोणिजेटी रोसय्य विग्रह निर्माणानिकि भूमि पूज चेसिन एमएलए कणं बलरामकृष्णमूर्ति चीराल पट्टणं मुंतावारी सेंटर्लो अभिवृद्धि पनुलनु परिशीलिंचिन एमएलए कणं बलरामकृष्णमूर्ति वेटपालम मंडलम पंदिल्लपल्लिलो टीडीपी कार्यकर्तल समावेशम एमएलसी ओटर्ल परिशीलनपै चर्चा चीराल सुरेश महल्लो जेट्टी सिनिमा विजयोत्सव सभा हाजरैन चित्रम डायरेक्टर पिच्चुक सुब्रह्मण्यम चीराललो सीपीए अनुबंध संस्थ एएटीयूसी आध्वर्यंलो मोडी गो बैक र्याली चीराल प्रसाद थिएटर सेंटर्लोनी टिफिन होटल यजमानी पोलुदासु वेंकट फणी कुमार पै अदे प्रांतानिकि चेंदिन तुम्मलगुंट रांबाबु अतनि कोडुकुलु दाडि चीराल गोरंट्ल हास्पिटल एदुट रोगी बंधुल आंदोलन निर्लक्ष्यं वल्लने चनिपोयाडनि आरोपणलु कनिगिरिलो अब्दुल कलाम आजाद जयंति विद्यार्थुलकु बहुमतुलु पंपिणी सीपीआई आध्वर्यंलो कनिगिरिलो मोडी गो बैक र्याली चीराल पुरपालक संघं आध्वर्यंलो उम्मडी आंध्रप्रदेश माजी मुख्यमंत्री वर्यलु तमिळनाडु माजी गवर्नर कोणिजेटी रोसय्य कांस्य विग्रह निर्माणानिकि महात्मा गांधी क्लात् मार्केट एदुरुगा एमएलए कणं बलरामकृष्णमूर्ति भूमि पूज चेशारु ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికుటి అమృతపాణి మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు 12వ వార్డు కౌన్సిలర్ మామిడాల రాములు వైస్ చైర్మన్లు బొనిగల జేసన్ బాబు సికాకొల్లి రామసుబ్బులు కౌన్సిలర్ గుంటూరు ప్రభాకర్రావు చేమకుర్తి బాలకృష్ణ పొత్తూరి సుబ్బయ్య మున్సిపల్ డిఈ ఐసయ్య ఎంజీసీ మార్కెట్ కమిటీ ప్రతినిధులు రోటరీ ప్రతినిధి గుర్రం రాఘవరావు రవి షామింగ్ మాల్ అధినేత తిరువీధుల రవికుమార్ పాల్గొన్నారు नमः श्री परमराध्यां नमः अरुंधति वशिष्ठाभ्यां नमः श्री सीताराम्यां नमः इष्टदेवताभ्यो नमः మీరు కుదిరే ఉన్నారు సార్ నేను కొట్టేటాను సార్ సార్ ఉన్నదంతా చేయాలి నేను అది ఎవరో బయట నుంచి చేయాలి పోటీ చేస్తానని కొన్నాళ్ళు ప్రచారం చేశారు అది ఇప్పుడు అడ్రస్ లేదు వాళ్ళు బయట ఎక్కడి నుంచి చేసినా పరిపాలన అనేది మరి రోజీ గారు అక్కడి నుంచి వచ్చారు రాఘవాడ గారు పొందు నుంచి వచ్చారు సంఘటనలు అదే విధంగా ఎవరిని నేను పోయి ఒంగోలు పార్టీ చేశాను నా ఎక్కడ ఉదయగిరి కావాలి ఇట్లాంటి చదువుతున్నారు నా పత్యాలు వంద మంది రెండు పెద్దలు పత్యాలు ఉన్నాయి వాళ్ళు కూడా ఆశీర్వదించి మరి ఎంపీగా గెలిపించడం జరిగింది కాబట్టి ఇది ఐదోసారి నేను అసెంబ్లీకి నాకేమీ ఇప్పుడు మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా మన మున్సిపల్ ఆఫీసు అది కూడా శాంక్షన్ వచ్చింది 56 కోట్లు అనుకుంటానండి కూడా
చీరాల మున్సిపాలిటీ 16వ వార్డులోని ముంతావారి సెంటర్ కూడలినందు జరుగుతున్న సిమెంట్ రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పరిశీలించారు. పనుల నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు ఉన్నారు. చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో టీడీపీ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య ఆదేశానుసారం ఓటర్ వెరిఫికేషన్ స్టేజ్ 2 కార్యక్రమం నిర్వహించారు. వేటపాలెం మండల అధ్యక్షులు బొగ్గుల పార్థసారథి అధ్యక్షతన రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షేక్ సుభాని, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చింతారాము, బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు గుత్తి ప్రసాద్, బీసీసీఎల్ నియోజకవర్గ కార్యనిర్వహణ కార్యదర్శి ఎరాసు బసవేశ్వరరావు, పందలపల్లి గ్రామ అధ్యక్షులు పెరిసెట్ల బాలచంద్ర పార్టీ మండల సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాల సురేష్ మహల్లో జెట్టి సినిమా విజయోత్సవ సభను చిత్రం డైరెక్టర్ పిచ్చుక సుబ్రహ్మణ్యం నిర్వహించారు. చీరాల ప్రాంతంలో మత్స్యకార కుటుంబాల పరిస్థితిపై చిత్రం నిర్మించాలని భావించి నూతన నటీ నటులతో చిత్రం తీశామన్నారు. ఇక్కడ ఉన్న మత్స్యకార కుటుంబాలు ప్రజలు తమకు సహకరించి చిత్ర విజయానికి కృషి చేశారని అన్నారు. తక్కువ బడ్జెట్తో చిత్రానికి 9.6 రేటింగ్ రావడం చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. పెద్ద పెద్ద నిర్మాతలు కూడా మమ్మల్ని అభినందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కో డైరెక్టర్ కెమెరామెన్, కో ప్రొడ్యూసర్, సహాయ నటులు ఓడరేవు మత్స్యకార కాపు సువార్త రాజు, పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు. ఈ విజయం ఖచ్చితంగా మన చీరాల ప్రజలకి దక్కుతుంది. ఇది సగర్వంగా మన డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో చెబుతున్నా, ఎందుకంటే చీరాల ప్రజలు ఎక్కడున్నా కానీ ఒక ఒక కాన్సెప్ట్ తీసుకుంటే దాన్ని అద్భుతంగా విజయవంతం చేస్తారు. ఇది మన చీరాల ప్రజల విజయం. నెక్స్ట్ మళ్ళీ మంచి ఆర్టిస్టులతోటి మంచి సినిమా తీయాలని డైరెక్టర్ గారిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా. మళ్ళీ ఈ టీం మరొకసారి మళ్ళీ అద్భుతమైనటువంటి విజయం సాధించాలని, సినీ ఇండస్ట్రీలో రికార్డు మళ్ళీ బద్దలు కొట్టాలని, అద్భుతంగా నటన ఏంది, చేరాలంటే ఏంది అని మరొక్కసారి నిరూపించాలి అని మన సుబ్బు గారికి, టీం మొత్తానికి, ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగటానికి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మా మత్స్యకారుల యొక్క జీవనం అది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ కట్టుబాట్లు ఏంటి, ఏ విధంగా బతుకుతున్నారని వాళ్ళు తెర మీద మా పూర్వకాలం నుంచి కూడా బతికే పరిస్థితులు అన్నీ కూడా సక్రమంగా తెర మీద చూపించున్నారు. చాలామంది కూడా సినిమాలు చూసి తీయటానికి వస్తూ ఉంటారు, కానీ మేము కూడా ఏదో వచ్చి పోతూ ఉంటారులే అని చెప్పేసి మేము పట్టించుకోం. అలానే ఒకసారి సుబ్బు గారు కూడా వీళ్ళంతా మా దగ్గరకు వచ్చారు, అయ్యా మీరు సహకరించాలి, సినిమా తీస్తున్నాం ఇలాగా మీ విధి విధానం మీద, మీ ప్రతిగ్రహం మీద అని అంటే మేము కూడా ఆ రోజు అన్నలతో పోవడం తిరగడం జరిగింది. ఏదో తీసేళ్తారు అనుకుంటాం, కానీ ఈ రాష్ట్రంలో మంచి విజయాన్ని తెచ్చిపెట్టినటువంటి డైరెక్టర్ సుబ్బు గారు ఇంత మంచి సినిమా మా వాటర్ గ్రామంలో, అలాగే మా పరిసర ప్రాంతం మత్స్యకారుల గ్రామంలో తీయటం మాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి ఈరోజు ఈ జట్టి సినిమా సందర్భంగా డైరెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి సినిమాలు ఇంకా మంచి మంచి తీసి మా మత్స్యకారుల యొక్క జీవనోపాధిని మెరుగ్గా ఇంకా ఏ అయితే ఉన్నాయో కట్టుబాట్లు అన్నీ కూడా తీసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా వాటర్ గ్రామంలో చాలామందిని ఈ తెర మీద చూపించడం జరిగింది. ఎవరు కూడా మత్స్యకారులు కానీ మా వాటర్ గ్రామంలో కొంతమందిని ఆ ఉన్న ఆ కార్డులు ఉన్న వాళ్ళకి లేక సినిమాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటారు తప్ప మా మత్స్యకారులు ఎవరు కూడా తెల మీద చూపించే పరిస్థితి లేదు. అలాంటిది ఈ జట్టి సినిమాలో మా వాటర్ గ్రామంలో మా మత్స్యకారుల్ని చక్కగా చూపించి వాళ్ళతో కూడా నటింపజేసి ఈ విజయోత్సవ ర్యాలీలో, విజయోత్సవ సభలో ఈ జట్టి సినిమాలో కూడా మా వాళ్ళందరిని పెట్టి నటించి మా వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలానే మా వాటర్ పరిసర ప్రాంతాల్లో మా వస్తే ఎంతగా ఆదరిస్తారో దానికి నిదర్శనం మా జట్టి సినిమా. ఒక కంటెంట్ ఇచ్చిన తర్వాత అది చిన్న సినిమానా పెద్ద సినిమా చూడకుండా ఇంత పెద్ద విజయం సాధించినందుకు, ఇంత పెద్ద విజయం ఇచ్చిన చీరాల ప్రజలకి, తెలుగు ప్రజలకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సుబ్బు గారికి అండ్ మా జాలయ్య ఎంఎస్ చౌదరి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ప్రొడ్యూసర్ అండ్ రాయలేదు మన ఇక్కడ చీరాల ప్రాంతంలో కానీ
ప్రతి చోట ఐలవాలు వేసినప్పుడు ఇలా మత్స్యకారుల దగ్గర తిరుగుతూ వాళ్ళని చూస్తూ చాలా మాటలు రాశాను. మీరందరూ సినిమా చూశారని అనుకుంటున్నాను. అందులో ఒక డైలాగ్ ఉంది, ఇసుకలో నడిచి నడిచి కాళ్ళు బలపడ్డాయి, వలలో లాగి లాగి చేతులు బలపడ్డాయి, సముద్రంలో ఈది ఈది శరీరం కండరాలు అన్నీ బలపడ్డాయి, కానీ ఎన్నేళ్ళు గడిచినా ఎన్ని తరాలు మారినా మా బతుకులు మాత్రం బలపడట్లేదనే డైలాగ్ రాశాను. ఇందులో అది రియల్గా ఆ ప్రాంతంలో తిరుగుతూ సముద్రం దగ్గర కూర్చున్నప్పుడు నేను ఒక పెద్ద ఆయన హైలవల్లో కష్టపడుతున్న టైంలో అది చూసి నేను రాశాను. ఆయన శరీరాన్ని బట్టి, ఆయన కండలను బట్టి ఆ విధానాన్ని చూసి రాశాను. అలాగే ఈ సినిమాలో ఎన్నో డైలాగులు రాశాను, అన్నింటికి చాలా మంచి పేరు వచ్చింది. RRR రైటర్ బుర్రా సాయిమాధవ్ గారు కూడా ఈ సినిమా మాటల్ని చాలా మెచ్చుకున్నారు, అది చాలా సంతోషం. అంతకంటే ఎక్కువగా ఒక సినిమా చేయాలంటే అద్భుతమైన కథ కావాలి, అద్భుతమైన కథ కావాలంటే దాని నేపథ్యం మంచిదై ఉండాలి, కష్టం ఉన్న చోటే సుఖం ఉంటుందని అంటారు. అలాగే సముద్రంలో ఒక వేటకెళ్ళే ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా కష్టపడతాడు, కానీ దాన్ని ఎంతో ఇష్టపడి సముద్రంలోకి వెళ్తారు. వాళ్ళ దగ్గర అన్ని ఎమోషన్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. అలాంటి కథా నేపథ్యంలో ఫస్ట్ సినిమా చేయటం అనేది డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గారికి, కానీ ఫస్ట్ సినిమాకి సమించుకోండి. నాకు ఇలాంటి ఛాన్స్ ఇచ్చారు డైరెక్టర్ సుబ్బు సార్కు, పుడి సార్, వేణుమాధవ్ సార్, తర్వాత శంకర్ సార్కు థ్యాంక్ యూ. దాని తర్వాత ఈ మూవీలో యాక్ట్ చేశా జాలయ్య చౌత్రి సారు, నరేష్ గారికి థ్యాంక్ యూ. తర్వాత ఈ మూవీలో వర్క్ చేసే కో డైరెక్టర్ సత్య, డైలాగ్ రైటర్ శశిధర్, అందరికీ నమస్కారం. ఈ మూవీ మనం షార్ట్ చేసినప్పుడు సిల సమ్ మూవీకి మనం వేరే ఎక్కడన్నా వెళ్ళినా చాలా ప్రాబ్లం వరం, ఎందుకన్నా లొకేషన్ ప్రాబ్లం, ఎవరన్నా షూట్ చేసినా అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ప్రాబ్లం అది వరం. ఈ మూవీకి షార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు ఏం ప్రాబ్లం రాకుండా ఇక్కడ మోటుపల్లి పీపుల్, తర్వాత వాడవర బీచ్ పీపుల్, వేరేంటి రామచంద్రాపురం, అందరి కటారిపాళ్యం అందరి పీపుల్కు నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పడం. ఎందుకున్నా ఇలాంటి సినిమా కూడా చాలా ప్రాబ్లం వస్తుంది, స్మాల్ సినిమాలు పెద్ద పెద్ద సినిమా కూడా 100 crore బడ్జెట్, 150 crore బడ్జెట్లు చాలా చాలా ప్రాబ్లం వరం. ఎందుకన్నా అక్కడ షూటింగ్ జరిగిన పోలీస్ ప్రాబ్లం, లోకల్ పీపుల్ ప్రాబ్లం అలాంటివి చాలా వచ్చింది. బట్ ఇంత స్మాల్ సినిమాకు ఏం ప్రాబ్లం రాకుండా షూటింగ్ పక్కావా జరిగింది. ఈరోజు రిలీజ్ అయ్యి అందరికీ మంచి ఇక్కడ మత్స్యకారుల జీవన విధానాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి రచయితలు, దర్శకులు, ప్రొడ్యూసర్లు ఇన్స్పైర్ అయ్యి దాని మీద ఒక కథ చేయాలనుకుని కూర్చున్నప్పుడు కనబడిన జీవితాలు, విజయోత్సవం అనేది ఎక్కడో చేసుకోవడం కాదు, ఇక్కడ ఎక్కడైతే కథ పుట్టిందో అక్కడే చేసుకోవాలి. ఆ సందర్భంగానే మేము ఇక్కడికి వచ్చాము. మిగతా సినిమాల్లాగా భారీ హడావిడులు, లక్షల రూపాయల ఖర్చులు మా దగ్గర కనిపించకపోవచ్చు, కానీ ఒక మంచి సబ్జెక్టుతో జనాల్లోకి రావాలనుకుని ప్రొడ్యూసర్స్ అనుకున్నారు. కేవలం డబ్బు సంపాదించడం కోసం అని చెప్పి ఈ సినిమా తీయలేదు. సో ఈ అదే మత్స్యకారులు, అదే చీరాల ప్రాంతం, వాళ్ళ మధ్యలోనే మన ఆత్మీయతని వాళ్ళతో పాటు పంచుకోవాలి. ఈరోజు సినిమా ఎక్కడికి వెళ్ళినా కూడా హౌస్ఫుల్ బోర్డులు ఏం పెట్టక్కర్లేదు. చూసిన నలుగురు సంతృప్తిగా బయటకు వచ్చారు అంటే అదే విజయం. ఆ రకంగా మా సినిమా చాలా విజయం సాధించింది. ఆ రకంగానే ఈరోజు IMDB రేటింగ్ 9.6 వచ్చింది. ఆ IMDB వాళ్ళు చూసేది అదే, వాళ్ళకి హౌస్ఫుల్ బోర్డులు కాదు కావాల్సింది. చూసిన జనాలు బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది సంతృప్తిగా ఉన్నారు అన్నది చూసి రేటింగ్ ఇస్తారు. ఆ రకంగా మేము 9.8, 9.6 ఆ రేటింగ్ అలా రోజు మారుతూ ఉంది. అది దర్శకుడికి చాలా గొప్ప విజయం ఈ సినిమాకి. ఎందుకంటే ఇప్పుడున్న రేటింగ్లు మీరన్నీ, మీ అందరూ జర్నలిస్టులు చాలామంది ఉన్నారు, ఈ రేటింగ్స్ ఒకసారి పరిశీలించండి. ఈ మధ్యకాలంలో ఇంత రేటింగ్ వచ్చిన సినిమా ఏదీ లేదు. ఎందుకంటే మేము మంచి సబ్జెక్టు చేయాలనే ప్రయత్నం చేసాం. మత్స్యకారుల జీవన విధానం, వారి కట్టుబాట్లు, తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే అనుబంధాన్ని ఆ దర్శకుడు చక్కగా రూపకల్పన చేశాడు కాబట్టి అది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దీనికంటూ ప్రత్యేకమైన ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళందరూ ఎంతో సంతృప్తిగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో అద్భుతంగా ఉంది సినిమా అని చెప్పి అందరూ చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. వీరికి కూడా ప్రొడ్యూసర్ శంకర్ కళ వాటి మీద కథ చేయాలని, ఆ శంకర్ కూడా అన్నా మనం ఏదైతే అనుకున్నానో అది తీయగలిగాను నాకు అది చాలా అన్నాడు. సత్యదేవ్ గారికి, మా రైటర్ శశి
గారికి మన చీరాల వాడరేవు కాపు గారైనటువంటి సువార్త గారికి మా ఆర్టిస్ట్ నరేష్ గారికి ఈ ఫంక్షన్కి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు ప్రేక్షకులకు నా నమస్కారాలు జెట్టి సినిమా రెండో వారంలోకి రేపు నుంచి అడుగు పెడుతుంది సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యింది అంటే ఎందుకు సక్సెస్ అని చెప్తున్నాం అంటే చూసిన సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు థియేటర్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఎమోషనల్గా ఫీల్ అయ్యే భావోద్వేగానికి గురవుతున్నారు అంటే సినిమా అంత ఎమోషన్గా కనెక్ట్ చేసిందన్నమాట తండ్రి కూతుర్ల మధ్య జరిగే ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అండి సినిమా ఈ జెట్టి సినిమా థియేటర్ దగ్గరికి థియేటర్ రిలీజ్ దగ్గర రావడానికి ఈ మన సినిమా లెవెల్లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాం అవన్నీ దాటి మా డిస్ట్రిబ్యూటర్ రవికుమార్ రెడ్డి గారు సినిమా చూసి వెంటనే నేను తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తానని చెప్పి ముందుకొచ్చి రిలీజ్ చేశారు ఇప్పుడు రేపు సెకండ్ వీక్ ఇంకొక 50 థియేటర్లలో మళ్ళీ రాబోతుంది రేపటి నుంచి చీరాల సురేష్ మహల్ మన వేటపాలెం థియేటర్ రెండిట్లో ఈ లోకల్గా మన సినిమా తీసాం కాబట్టి ప్రతి ప్రేక్షకుడు వచ్చి సినిమా చూశారండి చూడాలి ఎవరన్నా ఉంటే నెక్స్ట్ మళ్ళీ కూడా చూడాల్సింది కోరుతున్నాం ముఖ్యంగా ఈ సినిమా మత్స్యకారుల నేపథ్యం తీసామండి మత్స్యకారులు కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు వాళ్ళు కట్టుబాట్లకి ఎంత వాల్యూ ఇస్తారు చీరాల సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటియుసి ఆధ్వర్యంలో మోడీ గోబ్యాక్ కార్యక్రమం నిర్వహించారు ర్యాలీలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యుల్ సిపిఐ కార్యదర్శి మేడా వెంకట్రావు ఏఐఎస్ఎఫ్ నాయకులు విజయ్ కుమార్ శీలం రవి మాట్లాడారు విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తున్న మోడీ విధానం సరైంది కాదన్నారు విశాఖపట్నం పర్యటన కోసం వస్తున్నారు అనేక అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభిస్తామంటూ చెప్తున్నారు అయితే ఈ మోడీ గారి యొక్క పరిపాలనా విధానం ఇది ఒక అయ్యా మోడీ ప్రజలందరూ కూడా ఏమని మొదలుపెట్టుకున్నారంటే అయ్యా మోడీ గారు నీకు ఒక దండం నీ పరిపాలనా విధానం మాకు పెద్ద గండంగా మారింది అని చెప్పని ప్రజలందరూ మొదలుపెట్టుకునేటువంటి స్టేజ్ మనం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ ఆంధ్ర రాష్ట్రానికి కానీ తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధికి కానీ ఆయన ఎన్ని హామీలు ఇచ్చాడో అన్ని హామీలను కూడా దొంగలు దొక్కేటువంటి వాస్తవాన్ని మనం చూస్తూ ఉన్నాం 32 మంది యువకుల ప్రాణాలు బలిపెట్టి ఆ రోజు ఆంధ్రుల ఉక్కు ఈ ఆంధ్రుల హక్కుగా విశాఖ ఉక్కుని సాధించుకున్నటువంటి వాస్తవం మనందరికీ తెలుసు కాబట్టి అంతమంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నటువంటిది లక్షలాది మంది కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్నటువంటిది ఈ యొక్క ఉక్కు పరిశ్రమ ఇలాంటి పరిశ్రమని ప్రైవేటు వ్యక్తుల పరం చేసి ఈ విధంగా ఆ యొక్క దాన్ని ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆధిపత్యాన్ని ప్రభుత్వం మీద సాధించుకునేటువంటి పరిస్థితి చేస్తున్నాడు ప్రజల ఆస్తులను మొత్తాన్ని కూడా ప్రైవేటు పరం చేసేటువంటి ఈ యొక్క నరేంద్ర మోడీ యొక్క విధానాలని పరిపాలనా విధానాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా వారు కార్మికులు వారి నిరసన తెలియజేయడానికి పోలీసు వారు పర్మిషన్ ఇచ్చి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నటువంటి సందర్భంలో అరెస్టు చేసి మరి వాళ్ళ దాని మోటార్ సైకిల్ ర్యాలీని అడ్డుకోవడం జరిగింది ఈ సందర్భంలో వాళ్ళ మీద లాఠీ చార్జి చేయడం కూడా జరిగింది మరి ఆ కార్మికులు గత 700 రోజుల నుంచి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెక్కినట్టు ఉండి మరి విశాఖ ఉక్కు కార్మికులు మేము ఆదుకుంటామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలని ఎదుర్కొంటున్నటువంటి అన్ని కార్మిక సంఘాలని మరి మోటార్ సైకిల్ ర్యాలీ చేస్తుంటే అక్రమ అరెస్టులు చేసి వాళ్ళ మీద లాఠీ చార్జి చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆపడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఇప్పుడైనా సరే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విశాఖ ఉక్కు కార్మికులకి హామీ ఇచ్చారో మీరు ఆ హామీని నిలబెట్టుకోమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మరి వాళ్ళ ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలుకుతున్నటువంటి మీరు మరి ప్రధాని చేసేటటువంటి చర్యలకు మీరు అనుకూలమా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విశాఖ ఉక్కు కార్మికులకు వ్యతిరేకంగా మీరు నిలవదలుచుకున్నారో చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ పోతు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లు కానీ ఇవాళ అతి దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ విశాఖ ఉక్కులో అంత వేలాది మంది జనాలు కార్మికులు పనిచేస్తున్నారు. అది ప్రైవేటీకరణ చేయటం వల్ల వాళ్ళు ఉద్యోగాలన్నీ పోవటం జరుగుతూ ఉంది. అదేవిధంగా అక్కడికి నరేంద్ర మోడీ వస్తున్నాడని చెప్పి పర్మిషన్లు ఇవ్వటం, ఇతర ప్రతిపక్షాలకు పర్మిషన్లు ఇవ్వటం, ఆ పర్మిషన్లు క్యాన్సిల్ చేయటం, అదేవిధంగా దుర్మార్గమైన చర్యలు పోలీసులు పెట్టి అరెస్ట్ చేయటం, ఈ ప్రభుత్వాలు వ్యతిరేక విధానాలని సిపిఐగా మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఈ గవర్నమెంట్లన్నీ ఈ మొత్తం మను పార్టీల్ని ఈ రాష్ట్రం నుంచి ఈ దేశం నుంచి పారదోరాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలకి ప్రజా సంఘాలుగా మా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ చీరాల నుంచి సామాజిక కార్యకర్త మీ శీలం. చీరాల ప్రసాద్ సినిమా హాల్ సెంటర్లోని టిఫిన్ హోటల్ యజమాని పోలుదాసు వెంకటఫణి కుమార్పై తుమ్మలగుంట రాంబాబు, అతని కొడుకులు మరికొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పోలుదాసు వెంకటఫణి కుమార్ చీరాల వైద్యశాలలో చేరి చికిత్స పొందుతూ ఉన్నారు. దాడికి కారణాలను వివరించారు. గత ఎన్నికలో తాను ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తికి అనుకూలంగా చేశాననే కారణంతో దాడి చేశారని ఆరోపించారు. నాకు ముగ్గురు ఆడపిల్లలు అండి, నేనేదో మూడు రోజులు పెద్ద ఆయన గౌరవంతో చేసుకున్నాను ఎలక్షన్, కానీ అప్పటి నుంచి నన్ను టార్గెట్ చేసి ఇబ్బంది పడుతున్నారు. నా వ్యాపారాన్ని కూడా చేసుకునేది లేదు, నాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది. నేను రాజీకి రాను సార్ అని వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. నేను ఇంతవరకు ఆ కేసుకు సంబంధించి దాని మీద నేను వాళ్ళకి ఎటువంటి రాజీ సంతకం నేను పెట్టలేదు. వాళ్ళని పిలిపించి మా ముందు మాట్లాడించి బైండ్ అవర్ చేస్తేనే మాకు ఏ ప్రాణహాని జరిగినా వాళ్ళే, మాకు ఏది జరిగినా వాళ్ళే అని మాకు రాసిస్తేనే మేము సంతకం పెడతామన్నాము. దాని గురించి సిఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ క్రమేణలో నిన్న సాయంత్రం 10 గంటలప్పుడు నిన్న సాయంత్రం పది గంటలప్పుడు మా షాపు దగ్గర నేను కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉండగా ఫాస్ట్గా బండి మీద తుమ్మలగడ్డ రాంబాబు, అతని కొడుకులు, అతని చిన్న కొడుకు ఫ్రెండ్స్, ఒక 10 మంది కుర్రోళ్ళు అమాంతం నా మీదకి ఇనప రాడ్డులతో కత్తులతో దాడి చేశారు. రాంబాబు పెద్ద కొడుకు రాడ్డులతో నా తలకాయని పలుమార్లు విచక్షణాధికంగా పగలగొట్టగా చిన్న కొడుకు కొడవలతో విసరగా కంటికాడ గాయమైన కంటికాడ తిరిగింది. కింద పడేసి కాళ్ళతో చేతులతో వాళ్ళ ముగ్గురు వాళ్ళతో వచ్చిన 10 మంది నన్ను విచక్షణాధికంగా నన్ను తొట్టిపడేశారు. ప్రాణాలు దుప్పట్లో పెట్టుకొని బండి మీద అవుట్పోస్ట్కి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. పోలీస్ వారు నా దగ్గర వివరాలు సేకరించి కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది అని చెప్పినా కూడా నేను రాజీకి రాను, రాజీ రావాలంటే వాళ్ళని పిలిపించి మా ముందు మాట్లాడి బైండ్ అవర్ చేయిందంటే వన్ టౌన్ పోలీసు వారు సరిగా పట్టించుకుపోవటం వల్లే నాకు మళ్ళీ ఇలా జరిగిందని తెలియపరుచుకున్నాను. చీరాల పేరాల గ్రామానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి మద్దిరాల నారాయణ ఆరోగ్యం బాగోలేకపోవడంతో చీరాల గోరెంట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేరాడని, ఆపరేషన్ చేసిన కొద్దిసేపటికే మృతి చెందాడని తెలిసి మృతుని బంధువులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడని ఆరోపించారు. హాస్పిటల్ డాక్టర్ రాజేష్ను వివరణ కోరగా తాము అన్ని రకాల పరీక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా చేసిన తర్వాతనే హెర్నియా ఆపరేషన్ చేశామని చెప్పారు. ఆపరేషన్ జరిగిన తర్వాత సడన్గా బీపీ డౌన్ అవ్వడం వల్ల హార్ట్ ఫెయిల్ అయిందని చెప్పారు. వైద్యం చేయడంలో తమ వైపు నుండి ఎలాంటి పొరపాట్లు లేవని కూడా చెప్పారు. అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా కనిగిరి పట్టణంలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కాంగ్రెస్ నాయకురాలు కదిరీ భవానీ వివిధ రకాల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా ఆజాద్ చేసిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం షబాబాబ్, ఉపాధ్యాయులు వేదవతి, కృష్ణవేణి, నాగజ్యోతి, సిద్ధారెడ్డి, కాంగ్రెస్ నాయకులు షేక్ మెహబూబ్, పీరా మస్తాన్ పాల్గొన్నారు.
సిపిఐ ఆధ్వర్యంలో మోడీ గోబ్యాక్ అంటూ కనిగిరిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. సిపిఐ కనిగిరి మండల కార్యదర్శి జిపి రామారావు మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలని నినాదాలు చేశారు. దర్శి చంచయ్య భవన్ నుండి నాజు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కనిగిరి నియోజకవర్గ అధ్యక్షులు గుజ్జుల బాలరెడ్డి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పందిటి మోహన్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, ఏఐవైఎఫ్ నాయకులు పుట్టా సుబ్బారావు, వి మీరావళి, అమ్రుల్లా, జి రమణయ్య, రాజ్యం, యోహాన్, కృష్ణయ్య, సుజాత పాల్గొన్నారు. జనలో జనాలు ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చేయాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము కోరుతూ డిమాండ్ చేస్తున్నాం. గో బ్యాక్ నరేంద్ర మోడీ, గో బ్యాక్ నరేంద్ర మోడీ. ఇవ్వాలి ప్రత్యేక హోదా, ఇవ్వాలి ఆంధ్రాకు ప్రత్యేక హోదా, ఇవ్వాలి ఆంధ్రాకు ప్రత్యేక హోదా. అమలు చేయాలి విభజన హామీలను, విభజన హామీలను, అది విభజన హామీలను. విశాఖ ముక్కు రైల్వే జోన్, విశాఖ రైల్వే జోనుడు ఇవ్వాలి, ఇవ్వాలి రైల్వే జోనుడు. కడప స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి, స్టీల్ ప్లాంట్లు పోలవరానికి నిధులు కేటాయించాలి, పోలవరం ప్రాజెక్టుకి ప్రత్యేక నిధులు పూర్తి చేయాలి, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలి, పోలవరం ప్రాజెక్టుని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాల ఎంజీసీ మార్కెట్ ఎదురుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. చీరాల పట్టణం ముంతావారి సెంటర్లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో టీడీపీ కార్యకర్తల సమావేశం, ఎమ్మెల్సీ ఓటర్ల పరిశీలనపై చర్చ. చీరాల సురేష్ మహల్లో జట్టి సినిమా విజయోత్సవ సభ హాజరైన చిత్రం డైరెక్టర్ పిచ్చుక సుబ్రహ్మణ్యం. చీరాలలో సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటియుసి ఆధ్వర్యంలో మోడీ గోబ్యాక్ ర్యాలీ. చీరాల ప్రసాద్ థియేటర్ సెంటర్లోని టిఫిన్ హోటల్ యజమాని పోలుదాసు వెంకట ఫణికుమార్పై అదే ప్రాంతానికి చెందిన తుమ్మలగుంట రాంబాబు, అతని కొడుకులు దాడి. చీరాల గోరంట్ల హాస్పిటల్ ఎదుట రోగి బంధువుల ఆందోళన, నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడని ఆరోపణలు. కనిగిరిలో అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి, విద్యార్థులకు బహుమతులు పంపిణీ. సిపిఐ ఆధ్వర్యంలో కనిగిరిలో మోడీ గోబ్యాక్ ర్యాలీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.